వరంగల్లో రోడ్ల స్థితిగతులపై కలెక్టరేట్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి సమీక్ష సమావేశం జరిపారు. తెలంగాణ రెండో రాజధానిగా విరాజిల్లుతున్న వరంగల్లో 1100 కోట్లతో 170 పనులు జరుగుతున్నాయని అన్నారు మంత్రులు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు 350 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేను నిర్మిస్తామన్నారు తుమ్మల. వరంగల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఆయన. సుమారు 170 పనులు గత సంవత్సరంన్నర కాలంలో శాంక్షన్ చేశాం. సుమారు 1100 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క పరిశేషణ వల్ల గడ్కరీ గారు మన వరంగల్ వచ్చినప్పుడు 1850 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా ప్రకటింప చేసుకున్నాం. అందుట్లో వరంగల్ నుంచి ఖమ్మానికి కూడా జాతీయ రహదారిగా మనకు శాంక్షన్ వచ్చింది. అంతేకాకుండా భద్రాచలం నుంచి ఏటూరు నాగారం మీదుగా కౌతాల వరకు కూడా 350 కిలోమీటర్లు కూడా కొత్తగా జాతీయ రహదారి.